ఎన్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి జన్మదిన వేడుకలను కాకినాడలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మణపాక సుబ్బు ఘనంగా నిర్వహించారు. నారా బ్రాహ్మణి పుట్టినరోజు పురస్కరించుకుని నారా లోకేష్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మణపాక సుబ్బు ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ వంగవీటి రంగా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు దుప్పట్లు భోజన అన్నదానం చేశారు. ఐదుగురు పేద విద్యార్థులకు విద్య నిమిత్తం నగదు ప్రోత్సాహకాలు అందించారు. ఈ సందర్భంగా సుబ్బు సాయిరాం వర్మ మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర విజయవంతమైందని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమన్నారు. తాము తమ ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, దంతులూరి వినోద్ వర్మ, బొక్కా నూకరాజు, షేక్ రెహమాన్, బొక్కా నందకుమార్, మండపాక నాగబాబు, కర్రి వీరబాబు, అడప జగదీష్ తదితరులు పాల్గొన్నారు. కేక్ కటింగ్ భోజనాలు అయిపోయింది, మైకులు అన్నీ మొక్కం కాదండి, ఇలా చూడమన్నా. ఎక్కడ చూడిపోతున్నామాబు ఆ దొప్పటి ఎల్లి ఆవిడ రెండు ఇచ్చాడు అమ్మా, కంగారు పడకండి అందరు. ఓకేనా? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ మొదలుపెట్టిన యువగలం పాదయాత్ర ముగింపు దేశ చరిత్రానికే కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించింది. వచ్చేది తెలుగుదేశం, వచ్చేది రామరాజ్యం. ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నా సోదరుడు చెరుకూరి సాయిరాం వర్మ గారు మరి ఈరోజు ఫౌండేషన్లో చేరడం జరిగింది. అదేవిధంగా 2014 నుంచి కూడా
ఈ ఫౌండేషన్ ఏర్పరచడానికి ఆయనే ముఖ్య కారణం. ఎన్ని రూపాయలున్నా 10 మందికి సేవ చేయాలనే మనస్తత్వం మన చెరుకురి సాయిరామ వామరు గారు. ఈరోజు పేదలకు దుప్పట్లో పేద బాలబాలికలకు చెక్కులు, అదే విధముగా పేదవాడికి జాయింట్ బిర్యానీతో మరి ఈరోజు భోజనాలు పెడుతున్నారు. మరి రాష్ట్ర కమిటీ తరఫున, నా తరఫున చెరుకురి సాయిరామ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మేమందరం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీడీ జనార్దన్ గారి నాయకత్వంలో పనిచేసి వచ్చే 2024లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడడమే ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. మరి రాష్ట్రమంతటా 175 నియోజకవర్గాల్లో ఫౌండేషన్ కార్యకర్తలు, గత పార్టీ ఉన్నా అధికారం లేకపోయినా పేదవారికి అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి చెరుకురి సాయిరామ వరం గారు ఇంకా వివిధ ముందు చాలా కార్యక్రమాలు చేస్తాను అన్నయ్య, తోడుంటాను ఈ పార్టీకి, నీకు తోడుంటానని మరి చెప్పారు. మనస్ఫూర్తిగా సోదరుడు చెరుకురి సాయిరామ వరం గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, రాష్ట్ర అధ్యక్షులు మండపాకు సుబ్బు, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు. నారా లోకేష్, యువజన ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక చేసిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, టీడీ జనార్దన్ గారికి, అచ్చెన్ నాయుడు గారికి, మరి అలాగే మా వెంట నిలబడి ఎప్పుడూ అండదండలుగా ఉన్న దాట్ల బుచ్చిబాబు గారు, దాట్ల పృథ్వీరాజు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. దీని గురించి చెప్పండి. రాష్ట్ర అధ్యక్షులు మండపాకు సుబ్బు గారు ఈ అవకాశం కలిగించినందుకు ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞత భావంతో, ఆయనకి ఎప్పుడూ తోడుగా నిలబడతానని ఆయనకి వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఈరోజు పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా చదువుకున్న వాళ్ళకి చెక్కులు పంపిణీ చేయడం కానీ, పేదవాళ్ళకి. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.